తెలుగమ్మ బ్లాగ్స్ బై రాజి. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు వంట వచ్చేసరికి చూపిస్తాను రండి ఫ్రెండ్స్, ఇంకా రొయ్యలు. రొయ్యలు గోంగూర చేస్తాను. రొయ్యలు వాటిలోకి కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గోంగూర. గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర రొయ్యలు, గోంగూర చికెన్ చేద్దామా? చికెన్ చేస్తాను కానీ అఖిలకి ఇష్టం కదా. సరే అండి, వీలుని బట్టి చికెన్ చేసేసాను. చికెన్ దోశ పొద్దున్న తిన్నాము. అమ్మాయి రొయ్యలు తినదు కాబట్టి ఒకేసారి అమ్మాయికి కూడా సరిపడా వండాను. ఇంక ఇప్పుడు వచ్చేసరికి మామూలుగా బిర్యానీ, రొయ్యలు గోంగూర చేయబోతున్నాను. బిర్యానీ చేయి, బాగుంటుంది. అవి ఈరోజు వద్దులేమ్మా. ఈరోజు మామూలుగా బిర్యానీ, చికెన్ చేసేసాను. రొయ్యలు గోంగూర చేస్తున్నాను. పెద్ద రొయ్యలు. అసలు ఇంకా పొయ్యి ఆన్ చేసుకుందామ్మా, రెడీ చేద్దాము, టైం అవుతుంది. అసలు టిఫిన్ చేసేసరికి ఈరోజు 12 అయిందండి. వాటర్ వచ్చినాయి మాకు 4 రోజులకోసారి అనమాట. మంచినీళ్ళు వచ్చేది, ఆ నీళ్ళు పట్టుకొని ఆ బట్టలు ఇంట్లో పని అయ్యేసరికి 12 తినబోయేటప్పటికి. అందుకని వంట కూడా లేట్గా రెడీ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ వేసుకుందాము. రొయ్యలు కదా, కొంచెం ఎక్కువే వేసుకుంటాను. తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇంక ఇప్పుడు ఆయిల్ అనేది వేడయింది. ఇప్పుడు ఉల్లిపాయలు, ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకసారి కలుపుకుందాము. కొంచెం ఫ్రై అవ్వనిచ్చి అప్పుడు టమాటాలు వేసుకుందాం. ఈలోపు మసాలా దినుసులు అని కింద పోయి చేయాలి. పచ్చిమిర్చి కదా, మేము తీయలేకపోయాం ఫ్రెండ్స్. ఏంటంటే వీళ్ళు రెడీ అయ్యి ఇంట్లో పని, పూజ అంతా. ఇంకా నిన్న అక్కడికి వెళ్ళాం కదా, ఉదయం పూట ఇంట్లో అనేది మేము, ఎందుకంటే స్టాండ్ లేదు మాకు, అందుకల్ల ఒకళ్ళ ప్రత్యేకంగా తీయాలి, అందువల్ల తీయలేకపోయాము. మేము బిజీగా ఉండి సాయంత్రం పూట తెప్పోత్సవం జరిగింది. అప్పాయి గుంట, ఒంగోలులోనే అప్పాయి గుంటలో తెప్పోత్సవం జరిగింది. అక్కడికి వెళ్ళాము, అసలు చాలా బాగా జరిగింది. మీకు ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాము. మరి ఈ వీడియో ముందు చేస్తారో అది చేస్తారో తెలీదు, కానీ ఆ వీడియో మాత్రం పెడతాము. అసలు చూడండి ఎంత బాగుంది. అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, అసలు బాగున్నారు, బాగా దర్శనం చేసుకొని వచ్చాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో మాత్రము. టమాటాలు కొన్ని బిర్యానీలోకి, కొన్ని వచ్చి రొయ్యల్లోకి. పీతల ఇంక ఈ పొయ్యి పెట్టుకొని నేను కుక్కర్లోనే బిర్యానీ చేస్తానండి, తొందరగా అయ్యిద్ది. ఈ పొయ్యి మీద రొయ్యలు కర్రీ, దీంట్లో బిర్యానీ చేస్తాను. ఈ రెండు అయిన తర్వాత గోంగూర ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను. ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ అండి, మొత్తం దాంట్లో కావాల్సినవి ఏమేమి వేయాలో మొత్తం వేసేస్తున్నా. మేము తీసుకున్న తగ్గట్టు వేసుకుంటున్నాము బిర్యానీ దినుసులు కూడా. ఇప్పుడు ఆయిల్ అనేది వేడి అవుతుంది. బియ్యం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను, ఒక గంట అయింది బియ్యం నానబెట్టి. ఇప్పుడు దినుసులన్నీ వేసుకున్నాము. నార్మల్ బిర్యానీనా? నార్మల్ బిర్యానీ అంటే రొయ్యలు చేస్తున్నాం కదా, రొయ్యలు గోంగూర చికెన్ ఉంది కాబట్టి నార్మల్ బిర్యానీ అంటే కొన్ని రొయ్యలు ఉన్నాయి. ఈసారి ఇప్పుడే బయట
తప్పు తప్పు అంటున్నాయి ఇప్పుడు మాత్రం లవంగాలు ఆడపుడు. కొన్ని రొయ్యలు తీసి పెట్టి రొయ్యల బిర్యానీ చేద్దాం. అదే నీ చేత చేపిస్తా. నా చేత అసలు నాకే అనొచ్చావంటాను. నీకు రాకపోయినా నేను దగ్గరుండి నేర్పిస్తాను. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఒక్కొక్కటి వేస్తూ చూపిస్తాను. అన్ని ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా ఫ్రెండ్స్, అందుకని ఒక్కొక్కటి వేస్తూ చూపిస్తాను మీకు. అల్లం పేస్టు ఒకటిన్నర స్పూన్ వేసాను. నేను తీసుకున్న బియ్యానికి ఎన్ని బియ్యం తీసుకున్నావు? బియ్యమా 1/2 కేజీ బియ్యం తీసుకున్నా. రొయ్యల్లో కూడా ఒక స్పూన్, నిండుగా ఒక స్పూన్ తీసుకున్నాను సరిపోయి. ఒకసారి కలపెట్టుకొని పసుపు ఫస్ట్ వేసుకుందాం. పసుపు వచ్చేసరికి 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే ఇది కూడా గోంగూర కదా పులుపు ఎక్కువగా ఉంటుంది, నేను మాత్రం 3 స్పూన్లు తీసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా కలబెట్టుకొని ఒక్క నిమిషం ఇట్లా ఇప్పుడు రొయ్యలు వేసుకుందాము. రొయ్యలు చూడు ఎంతెంత ఉంది, పెద్ద రొయ్యలు. ఈ పెద్ద రొయ్యలు అంటేనే నాకు ఇష్టం అండి, అందుకని పెద్దవి తీసుకొచ్చారు మా వారు. నాకు చిన్న చిన్న ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ ఉడికినాక ఇంకా చిన్నవి అవుతాయి. చాలు గోంగూర కూడా వేస్తాం కాబట్టి ఒకేసారి గోంగూర మామూలు కూడా పెట్టి దీంట్లో కలపటం కాబట్టి నేను ఆయిల్ ఒకేసారి 2 సరిపడా వేసేసాను. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందాము. సిమ్లో పెడతాను నేను, సిమ్లో పెట్టి కనీసం 15 నిమిషాలు సిమ్లోనే ఉడకబెడతాను. 15 నిమిషాలు సిమ్లో ఉడకబెడతాను నేను. ఇప్పుడు సిమ్లో పెట్టేసాము పొయ్యిని. ఇప్పుడు ఇంకొకసారి ఇది చూసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము కదా, ధనియా పొడి, చాలు. ఒక్కోసారి కావాలంటే ఎక్కువ వేస్తాను, ఇప్పుడు ఎక్కువ వద్దు, ఇంకా లైట్గానే ఉండాలి. అందుకని ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. ఇప్పుడు దీంట్లో బియ్యమే చికెన్ కర్రీ అలాగే కొత్తిమీర, కరివేపాకు, అన్ని పుదీన అన్నీ వేసుకున్నాను. ఇది రొయ్యల గోంగూర. మామూలుగా చికెన్ బిర్యానీ ప్లేస్ లేదు అన్నీ ఇంక ఇట్లా బిర్యానీ. అప్పుడే మా చిన్నమ్మాయి తినేసింది బిర్యానీ. బిర్యానీ 3 కలిపి నేను ఉండు ఒక నిమిషము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయింది మొత్తము బిర్యానీ. మామూలు బిర్యానీ అండి, రొయ్యలు గోంగూర చికెన్ కర్రీ.
సరే ఫ్రెండ్స్, మీరు ఇవాళ కనుమ రోజు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మేము మాత్రం ఇలా చేసుకున్నాము, ఇంక ఇదే మాది. సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ పార్వాటికి వెళ్తాం, ఆ వీడియో కూడా పెడతాము, ఎట్లా ఉంది ఏంటి ఎలా జరిగింది అనేది. ఇప్పుడు ఇంతే ఫ్రెండ్స్, మీరు మాత్రం మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ని కొట్టండి ఫ్రెండ్స్. సరే, బాయ్.